సమాజంలోని హద్దులు వివక్షలు చెరిపేస్తూ ఎంచుకున్న రంగాల్లో అసాధారణ విజయాలు సాధించిన స్ఫూర్తివంతమైన మహిళలు చాలామందే ఉన్నారు. మహోన్నత వ్యక్తిత్వం కలిగి ఉన్న స్ఫూర్తిదాయకమైన మహిళల జీవితాలను స్పృశించి వారి జీవిత ఘట్టాలను ఆవిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మహామహిళ కార్యక్రమంలో ఈ వారం ముఖ్య అతిథిగా సీనియర్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగని గారు మనతో ఉన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు చిన్నతన నుంచే తన అసమాన ప్రతిభతో అందరినీ ఆకర్షించారు పద్మశ్రీ డాక్టర్ మంజుల గారు. పట్టుదలతో మెడిసిన్ చదివి గైనకాలజిస్ట్ ప్రసూతి వైద్య నిపుణురాలిగా ఎన్నో అసమాన విజయాలను సాధించారు. సాటి మహిళలకు ఆరోగ్య సంబంధ సమస్యలపై అవగాహన కల్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. లాప్రోస్కోపిక్ సర్జరీలో నిష్ణాతురాలైన ఆమె ఇప్పటి వరకు తన సర్వీస్లో దాదాపు 12,000కు పైగా ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ గౌరవ అసోసియేట్ ప్రొఫెసర్గా, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టుకు మెడికల్ అడ్వైజర్గా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ ఫెలోషిప్ అందుకున్న అతి కొద్దిమంది గైనకాలజిస్టులో ఆమె కూడా ఒకరు. తన అసమాన ప్రతిభా పాటవాలు సేవలకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్తో పాటు భారతదేశ విశిష్ట పురస్కారం పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. అందుకే మహామహిళ కార్యక్రమానికి ఈ వారం ముఖ్య అతిథి డాక్టర్ మంజుల గారు. మంజుల గారు నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు మహామహిళ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇలా. మంజుల గారు, మీకు మార్గదర్శి ఎవరండి చిన్నప్పటి నుంచి కూడా? ఐ థింక్ ఇంట్లో ఎప్పుడు అందరు చెప్తున్నట్టుగానే ఐదర్ ఇట్ హ్యాస్ టు బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ ఎ టీచర్. సో నాకు మాత్రం పర్సనల్గా ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ మై ఫాదర్, బికాస్ మై మదర్ వాజ్ ఎ హోమ్ మేకర్ బట్ షీ వాజ్ వెరీ, అంటే మాకు ఎవ్రీథింగ్, ఏ ప్రాబ్లం లేకుండా చదువుకోవడానికి అన్ని ఇచ్చేసి వసతులు, సీదా సో దట్ వీ డోంట్ ఈవెన్ ఎంటర్ ఇన్ టు కిచెన్ ఆర్ ఎనీథింగ్. అవర్ హోల్ టైం వాజ్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్ స్టడీస్. కిల్లర్ ఇన్స్టింక్ట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. అది ఐ థింక్ ఐ గాట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ మై ఫాదర్, బికాస్ ఆయనకి ఎట్లా అంటే దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ సెకండ్ ఆర్ థర్డ్, విన్నర్ అంటే ఫస్ట్ అంతే. Okay. That is the only thing. So, and then he had a huge line of degrees next to his this thing, and he was a general manager of APIDC and lot of things which we have seen. So, achina patinche knowledge is power anedi adi ala incorporate ayipindi. మూడే ఆప్షన్స్, అయితేనా డాక్టర్ లేదా టీచర్ లేదంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం. సో అటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు మరి డాక్టర్గా వీటన్నిటిని అధిగమించి ఎలా డాక్టర్ అయ్యారు మీరు? సి దట్ ఈస్ సంథింగ్ ఎక్కువ, అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ యూ షుడ్ ఓన్లీ లుక్ ఎట్ లాంగర్ గోల్స్ కన్నా కూడా షార్ట్ టర్మ్, నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్, వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్. సో గెటింగ్ ఇన్ టు మెడిసిన్ వాజ్ ద ఫస్ట్ స్టెప్. సో వీ రోడ్ దట్ ఇట్ ఐల్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మెడిసిన్. మాది సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఎంసెట్ అనమాట. అప్పటి వరకు దేర్ వాజ్ నథింగ్ లైక్ అందరూ కలిసి ఒకటే ఎగ్జామ్ రాసే ఏది లేకుండే 86లో. సో వెన్ వీఆర్ రైటింగ్ ఎంసెట్ 1:00 యూఆర్ సపోజ్ టు బి ఎగ్జామ్ షుడ్ బి ఓవర్. సో ఐ థింక్ ఇట్ మైట్ బి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ ఆరగెన్స్ ఆర్ వాట్ ఎవర్. అండ్ మనకు కూర్చుని ఎగ్జామ్ రాసేటప్పుడు అండ్ ఇట్ యూస్ ఇట్ నెవర్ యూస్ టు బి డిఫరెంట్ క్వశ్చన్ ఎయిర్ ఫర్ బోత్, అందరికి ఒకటే క్వశ్చన్. అండ్ యూ నో హౌ ద ఇది ఉంటుంది, సర్వేలెన్స్ ఆర్ చీటింగ్ ఎవ్రీథింగ్ వాస్ క్వైట్ కామన్. సో ద పర్సన్ హూ ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ ఇలా వంగి 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 చూస్తుంటే నేను ఐ గాట్ సో ఇరిటేటెడ్. నేను 12:30 ఐ గేవ్ ఆఫ్ మై పేపర్ అండ్ రీచ్డ్ హోమ్ బై 1:00. సో మై డాడ్ వాజ్ లైక్ ఫ్యూరియస్ అండ్ ఇస్ లైక్ ఎన్ everybody is supposed to be over at 1:00 and you are home at 1:00. So when the ranks came, I got 58th rank in MCET, then he was even more furious. So he was like, what, anybody, even if you have get the first rank you will be in medicine, if you get 58 you will be in medicine. So that sort of an attitude we used to have. And once we get into it, like I said, it's always the killer instinct you have to get. And then when you get into medicine, you have clear cut subjects like anatomy, physiology, biochemistry. And you like anatomy, automatically manaki entante surgical side mana inclination untundi. Okay. Ade physiology side elthe medical side ante general medicine, cardiology, neurology, atla questioning, reasoning side untundi. So that's how we choose our subjects and then go in. Then unfortunately I lost my father when I was doing my second year anatomy. So we had a lot of responsibility suddenly coming on to us. Appadi varaku we never knew what is responsibility mean. Only thing was to study and move forward in life. So suddenly we had responsibilities that then also we decided education should never stop. So that's how I chose. Then general surgery or gynecology or any differentiation vachinappudu, in those time in 91-92, women general surgeons had hardly any road. Ante munde ippudu kuda general surgeons ki pedda ekko undadi, it's now tube line vision.
అంటే గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్ సిటీ సర్జరీ, న్యూరో సర్జరీ, అట్లా ట్యూబ్ లైన్ విజన్ అయిపోయిన తప్పితే ఇప్పుడు ఎవరు కూడా నేను జనరల్ సర్జన్ దగ్గరికి ముందు వెళ్తాను, తర్వాత నేను వాళ్ళు ఏం చెప్తే అక్కడికి వెళ్తాను అనే రోజులు తగ్గిపోయినాయి. సో జనరల్ సర్జన్ బీయింగ్ ఎ గుడ్ జనరల్ సర్జన్ అండ్ నాట్ హ్యావింగ్ వర్క్ ఇస్ నో మీనింగ్. ఇన్స్టెడ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ లాక్యునే అనమాట. అంటే ఉమెన్లో దెర్ వర్ ఓన్లీ 2 సర్జరీస్, పుట్టితే సిజేరియన్ డెలివరీస్ ఆర్ పని అయిపోయిందా యూట్రస్ తీయడు, అంటే ఓపెన్ చేయటం. సో దెన్ వీ థాట్ ఇట్ ఈస్ నాట్ ద వే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ బికాస్ సో మెనీ కాంప్లికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ బికాస్ ఆఫ్ దట్ మార్టాలిటీ, అంటే చనిపోవడం కానీ పేషెంట్లు అవన్నీ కాంప్లికేషన్స్ రావడం కానీ దాంతోనే. సో దెన్ ఐ సెడ్ యూ నీడ్ టు హ్యావ్ వర్క్ అండ్ దెన్ వీ హ్యావ్ బి గుడ్ జనరల్ సర్జన్ అండ్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ ద ఉమన్, వర్కింగ్ ఉమన్, బికాస్ దట్ ఈస్ అ టైమ్ వెన్ ద కెరియర్స్ అండ్ వర్కింగ్ హ్యాస్ టు కమ్. సో అక్కడ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ వీ స్టార్టెడ్ ఆఫ్. సో దెన్ దట్స్ హౌ ఐ చోజ్ మై గైనకాలజీ అండ్ అగైన్ God has been with me. It's not so simple like, you know, getting into PG and getting the seat of your choice. So I've been lucky apart from whatever we did, and that's how from Usmania, from Gandhi I did my medicine, Usmania I did my MD, and I've been again lucky in having good mentors, good teachers who are always willing to teach us. So when I came out I was very sure నేను ఎంత నేర్చుకున్నాను ఎంత బాగా చేశాను అంటే బికాస్ ఆఫ్ మై టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్. ఐ డెంట్ హ్యావ్ టు వర్క్ ఎనీవేర్ అవుట్ సైడ్. సో రైట్ ఫ్రమ్ డే వన్ I could help the patients and there were patients waiting to come and get treated. I was lucky. మంజుల గారు, ఇందాక మీరు చెప్పారంటే మీకు మార్గదర్శి వచ్చి మీ నాన్నగారు, ఆ కాకుండా మీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి లేదా ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నారు? మనము ముందుకు వెళ్తున్న కొద్దీ యూ విల్ మీట్ చాలామందిని కలుస్తాం, దాన్ని బట్టి చూస్తాం. దెన్ డ్యూరింగ్ మై మెడికల్ కాలేజ్ టైం చాలా గైడ్ చేసి గాడ్ ఫాదర్గా లిటరల్గా చేసినది డాక్టర్ పిఎస్ మూర్తి గారు. హీఈస్ ఐ థింక్ ద సీనియర్ మోస్ట్ పీడియాట్రిషియన్ అలైవ్ టుడే. అండ్ ఎంత ఇంటెలిజెంట్ అంటే ఆ రోజుల్లో ఇట్లా ఇప్పట్లాగా సిటీ ఎంఆర్ఐలు ఇవన్నీ ఉండేసి వాటితో కాదు, ఒక ఎక్స్రే చూసి కరెక్ట్ డయాగ్నోసిస్ చెప్పి క్లినికల్గా ఎలా చెప్పాలి, ఒక పేషెంట్ మనకి ప్రాబ్లమ్స్తో వస్తే టెస్ట్లు అన్ని తక్కువ చేసి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి చెప్పచ్చు, ఇలాంటివన్నీ కూడా పాత రోజుల్లో ఉన్నంత క్లారిటీ ఇప్పటిలో అంత లేదు. సో ఇప్పుడు వీఆర్ డిపెండింగ్ ఆన్ మనం ఎట్లా అంటే ఈ అల్ట్రాసౌండ్ మెషిన్స్ వాటి మీద డిపెండ్ అవుతున్నాం, బోత్ ఆర్ గుడ్ ఇనఫ్. సో నేను థర్డ్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ నుంచే డాక్టర్ పిఎస్ మూర్తి అంకుల్ క్లినిక్లో వెళ్ళి కూర్చుని ఆయన ఎలా చూస్తున్నారు పేషెంట్స్ని, ఎలా మాట్లాడుతున్నారు, బిహేవియర్ ప్లస్ మన ట్రీట్మెంటు డయాగ్నోసిస్ అవి చూసుకుని కంప్లీట్గా దట్స్ హౌ ఐ వెంట్ ఫార్వర్డ్. సో దట్ చాలా హెల్ప్ చేసింది నాకు అసలు పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్లో కానీ మన డయాగ్నోసిస్ చేయడంలో కానీ క్లినికల్ యాక్యుమెన్, జనరల్ మెడిసిన్ నాలెడ్జ్ చాలా పెంచుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ నేను గైనకాలజీ అయినా కూడా నాకు జనరల్ మెడిసిన్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటానికి కారణం అది. సెకండ్ పర్సన్ హూ హాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఇస్ ఇన్ టైమింగ్స్ ఈజ్ డాక్టర్ సోమరాజు గారు. మేము అగైన్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఎంబీబీఎస్ చదివేటప్పుడు మాకు కార్డియాలజీ క్లాసెస్ కోసం మాత్రం మేము నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. పొద్దునే 6 గంటలకి క్లాసెస్ స్టార్ట్ అయ్యేది. సో ఆయన 6:00 కల్లా ఉండేవాళ్ళు. మనం మేము 6:00 కల్లా వెళ్ళి అక్కడ ఉండాలి అని అనుకుంటే మనకన్నా ముందే సార్ ఉండేవాళ్ళు అనమాట. సో టైమ్, డిసిప్లిన్, డెడికేషన్ టు ద హాస్పిటల్ పేషెంట్స్ అనేది నేను ఆయన దగ్గర నుంచి చూశాను. థర్డ్ పర్సన్ నాకు ఈ ఫీల్డ్లో బాగా అంటే చూసే విధానాన్ని మార్చింది డాక్టర్ శ్యామల, ఎన్ శ్యామల. షీ వాజ్ మై ప్రొఫెసర్ అనమాట, నాకు ఎండీలో నా గైడ్ ప్రొఫెసర్. సో తను అసలు చూసే దృక్పథాన్ని అంటే అన్నిటినీ ఎంత సులువుగా చేయొచ్చు అంటే మైండ్లో ఒక కంపార్ట్మెంటల్గా చూసుకుని పజిల్ని పజిల్లా కాకుండా ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఆబ్స్టెట్రిక్స్ని ఎంత సింప్లిఫై చేసి అంటే ప్రసూతి ఏదైతే ఉందో అది ఇది ప్రాబ్లం ఓకే డూలెట్ ఆ నోమోగ్రామ్ లెవెల్లో అంటే ఇది ఇట్లా పేషెంట్ ఇలా వచ్చింది ఇది ఉంది సో ఇది తీసే ఇది ఇట్లా. సో దాట్స్ రైట్ ఆఫ్ థింకింగ్ సో దట్ యునో ప్యారలల్ థింకింగ్, ఆర్ట్ ఆఫ్ ప్యారలల్ థింకింగ్ నేను నేర్పించి ఒకటే టైంలో ఒక పేషెంట్ వస్తే ఒక్క సెకండ్లో హౌ టు కమ్ టు అ థింగ్ దట్ ఇది కాదు ఇది కాదు ఇది కాదు సో దిస్ ఇస్ ద డయాగ్నోసిస్ అనే దానికి పునాది ఆవిడ చేశారనమాట. తర్వాత ప్రాక్టీస్కి వచ్చాక ఐ థింక్ పేషెంట్స్ ఆర్ మై మార్గదర్శకులు, వాళ్ళు నేర్పించినంత మనకి ఇంకెవరు నేర్పారు. మిగతా అంతా టెక్స్ట్ బుక్లో నేర్చుకోవచ్చు, మనం ఎన్ని వేరే వాళ్ళ దగ్గర చూడొచ్చు కానీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని మించింది ఇంకోటి ఉండదు. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళకు ప్రాబ్లంతో వస్తుంటే మనము ఫస్ట్ మన ఎలా ఉండాలి అంటే ముందు పెయిన్తో వస్తే పెయిన్ తగ్గించాలి. డయాగ్నోసిస్ దానికి ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ మైట్ టేక్ కొన్ని రోజులు 1-2 డేస్ కానీ ముందు మనకి ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ రాకపోతే ఆ పేషెంట్ మనల్ని ఎందుకు నమ్మాలి, ప్లస్ పేషెంట్ పెయిన్ వాడికి వాళ్ళకి ఆ డిసీజ్ ఏంటి అనే తర్వాత ముందు నాకు పెయిన్ ఉంది సింప్టమ్ని రిలీఫ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, ప్లస్ మనకి వాళ్ళ కాన్ఫిడెన్స్ని మనం దాన్ని నిలబెట్టుకుని మనం వాళ్ళని ఇది చేయగలగాలి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇది. అండ్ కౌన్సిలింగ్,
పేషెంట్తో మనం మాట్లాడి ఎలా వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయగలము అనేది. ఎందుకంటే ఇట్ ఈస్ అ బిలీఫ్ విచ్ మేక్స్ దమ్ లివ్ ఆర్ ద హోల్ పాజిటివ్ యాటిట్యూడ్ మేక్స్ అ థింగ్. సో ఐ థింక్ పేషెంట్స్ ఇన్ ద రియల్ లైఫ్ సినారియో, ఇట్ ఈస్ అ పేషెంట్స్ హూ విల్ బి యువర్ మార్గదర్శకులు. అలాగే మీరు డాక్టర్ కోర్స్ చేసేటప్పుడు అంటే ఒత్తిడి ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా, అంటే ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి, వచ్చిన పేషెంట్స్ విషయంలో కానివ్వండి, ఎటువంటి ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు? పేషెంట్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, అదే వాళ్ళు అంటారు చూసారా, రియాలిటీకిను అసలు జరిగేదానికి తేడా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే, మేము 100% నార్మల్ అయిపోవాలి అనుకుంటారు, కానీ ఒక డిసీజ్ వచ్చిందంటే అది హీల్ అయ్యేటప్పుడు 100% హీలింగ్ అనేది ఎప్పుడు ఉండదు. అది ఫైబ్రోస్ అవటము, అంటే లోపల ఉన్న టిష్యూస్లో తేడాలు వచ్చేస్తాయి, గాడ్ ఇచ్చినట్టుగా మిగిలవు మనకి. సో దాంతో మనకు కొన్ని కొంచెం ఇవి మిగిలిపోతాయి. సో వాటికి అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తే అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, ఆ ఒత్తిడి మనకి పేషెంట్ సైడ్ నుంచి ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇది, నేను ఐ వాజ్ ఇన్ గాంధీ అండ్ ఉస్మానియా కాబట్టి దట్ వాజ్ నెవర్ ఎన్ ఇష్యూ. అంటే ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే వాటిలో చేశాను కాబట్టి మనకి వేరే ఏమీ లేకపోయినా కూడా, ఇట్ ఈస్ జస్ట్ అక్కడ మాకు గవర్నమెంట్లో ఉండే ఒత్తిళ్ళు ఎలా ఉంటాయంటే, మెడిసిన్స్ ఉండకపోవటము, వెరీ ఫ్యూ లిమిటెడ్ రిసోర్సెస్లో మనం చేయాలి. అంటే కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, కొన్ని పెయిన్ ఉంటాయి, కొన్ని ఇంట్రాక్యాత్ అవన్నీ వచ్చినా మనం చేయలేము. డెలివరీ తర్వాత కొంతమందికి అధికంగా రక్తస్రావం అయ్యి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మనకి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, విచ్ ఇస్ లైఫ్ సేవింగ్, ప్రాస్టడిన్ అని అలాంటివి. అవి మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉండవు, దే ఆర్ ఎక్స్పెన్సివ్ అనమాట. అంటే ఒక ఇంజెక్షన్ 75 rupees అట్లా ఎక్స్పెన్సివ్, ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ సెటప్కి అది ఎక్స్పెన్సివ్. సో అవన్నీ చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే, ఒక పేషెంట్కి ఒకటి రాసి ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి రెండు రాసి ఇచ్చేవాళ్ళం, తెచ్చిన తర్వాత అలా పెట్టి సొరుగులో, అది ఎమర్జెన్సీలో. సో ఇలాంటివన్నింటినీ మనం కొంచెం క్యాలిక్యులేట్ చేసేయటం అలాంటివి తప్పితే. ప్లస్ ద సెకండ్ థర్డ్ థింగ్ వుడ్ బి 36-hour duties, 48-hour duty. ఎలా ఉంటుంది అంటే, మనం ఈరోజు డ్యూటీలో వెళ్ళామంటే నెక్స్ట్ ఈవినింగ్ వరకు ఆర్ నెక్స్ట్ డే. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ డూ. అంటే మనం 36th hour చేసినా కూడా మనం 1st hour చేసినట్టే ఉండాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ అది. అండ్ ఒకటేసారి 17-18 డెలివరీ అయిపోతూ ఉంటారు, మనం ఒక్కళ్ళని చూస్తున్నాం కదా అని మనం. సో సేమ్ టైంలో అందరినీ అలా చేయగలుగుతాము, ఎలా టీమ్ వర్క్ చేయగలుగుతాము, అది ఒకటి మనకి వచ్చే ఒత్తిడి మనకి చేసేటప్పుడు. ఐ థింక్ మేజర్గా పేషెంట్ కన్సర్న్సే మనకి ఒత్తిళ్ళు ఉంటాయి. లక్కీగా వేరెవర్ ఐ వర్క్డ్, ఎవరు కూడా నా మీద అనవసరమైన సర్జరీస్ చేయటం గురించి కానీ, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏంటంటే, మనం కరెక్ట్గా ఎథికల్ పని చేసే పని చాలా ఉంది. సో ఏ హాస్పిటల్ కూడా అనవసరమైన ఆపరేషన్స్ చేసి డబ్బులు చేయాలి అనే కాన్సెప్ట్లోకి రాదు. పని లేనప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అండ్ వెన్ యూఆర్ డూయింగ్ ఎథికల్ వర్క్, ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఇఫ్ యూ కెన్ డూ దట్. అలాగే ఇన్నేళ్ళ మీ ప్రయాణంలో మిమ్మల్ని ఎక్కువగా బాధించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? క్లినికల్గా ఎస్, హౌస్ సర్జన్సీ చేసేటప్పుడే మేము, నాకు ముందే ఫారెన్సిక్ మెడిసిన్ అంటే నాకు అంత పెద్ద మెడికల్ కాలేజ్లోనే ఇష్టం ఉండేది కాదు. చూడటానికి బాగుంటాయి క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ ఆహా ఓహో అని, కానీ రియల్ లైఫ్లో వెన్ వీ సీ దిస్ దట్ ఈస్ వెరీ గ్రొటెస్క్, చాలా డిఫికల్ట్ అలాంటివి చూడటం, ఎదర్ ఇట్ ఈస్ రేప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాట్ సో సింపుల్ మనం దాన్ని తీసుకోవటానికి. సో మంత్స్ బేబీ వాజ్ రేప్డ్ అండ్ దెన్ దే ఇట్ వాజ్ బ్రాట్ టు అస్ ఇన్ గాంధీ హాస్పిటల్. దాట్ వాజ్ వన్ ఆఫ్ ద చాలా వెరీ షాకింగ్ ఈవెంట్. అండ్ దెన్ బై సొంత బాబాయ్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ వాజ్ మంత్స్ బేబీ, అండ్ దెన్ ఆ బేబీకి మేము ఇచ్చేయాల్సి వచ్చింది. అది అప్పుడు చాలా ఎఫెక్ట్ అయింది. తర్వాత అబార్షన్స్ గురించి నాకు ఉండే కాన్సెప్ట్ కొంచెం చేంజ్ అయింది నేను పీజీ చేసేటప్పుడు. యాంగ్ ఇల్లీగల్ అబార్షన్స్ అవి చాలా ఎక్కువ ఉండే రోజుల్లో, అవి ఇల్లీగల్ అబార్షన్స్ అంటేనే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సెప్సిస్ వస్తుంది, చనిపోతారని తెలుసు మనకి. సో ఒక వన్ ఆఫ్ ద డే వెన్ ఐ వాజ్ డ్యూయింగ్ డ్యూటీ, ఒక చిన్న 18-year-old కూడా ఉండదు, 16 or 17-year-old అమ్మాయి, లిటరలీ అసలు ఎలాంటి స్టేట్ అంటే లిటరలీ చనిపోయే స్టేట్లో తీసుకొచ్చారు పరిగెత్తుకుంటూ. సో ఏంటి జరిగింది అంటే, ఒక 4th or 5th month ప్రెగ్నెన్సీ వచ్చేసి దాన్ని అబార్షన్ చేయడానికి సమ్ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టిక్స్ హ్యావ్ బిన్ పుట్ ఇన్సైడ్ ద వెజైనా. సో ఇంత కర్రలు లోపల పెట్టడం వల్ల విత్ ఇన్ఫెక్షన్ అండ్ పేషెంట్ షాక్లోకి వెళ్ళి తీసుకొచ్చారు. సో ఆ రోజులో మనం పొద్దున్నే మనకి స్కానింగ్ అనేది కొంచెమే మెషిన్స్ అండ్ ఎవ్రీథింగ్ వల్దే. సో దానికోసం వెయిట్ చేసే ముందు మేము ఏం చేస్తామంటే, ఒక సిరేంజ్ అబ్డమెన్లో పెట్టి లాస్పిరేట్ చేసి బ్లడ్ ఉందా పస్ ఉందా అని చూస్తాం, పారాసెంటసిస్ అంటాం. సో చూసి అంత పస్, సో వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఓపెన్ చేస్తే లోపల చూస్తే కదా, ఆ స్టిక్స్ ఏవైతే పెట్టారో లోకల్ డాక్టర్, సోకాల్డ్ డాక్టర్, ఆ స్టిక్స్ అనేవి యూట్రస్లోంచి వెళ్ళి అది ఛేదించి పక్కనున్న పేగుని ఛేదించుకుని వెళ్ళి, సో ఆ బేబీ ఆ యూట్రస్లోంచి బయట ఫ్లోట్ అవుతా ఉంది.
అది ఏదైతే జీర్ణకోశాన్ని ఛేదించిందో దాంట్లో నుంచి మోషన్ అంతా ఒక పక్కనంతా. సో హోల్ అబ్డోమినల్ క్యావిటీ ఏదైతే ఉందో ఆపరేట్ చేస్తే లోపలంతా ఇట్ వాజ్ లైక్ ఒక మురుగు తొట్టి అంటారు కదా, అట్లా ఉండి ద హోల్ ఇంకా హోల్ థియేటర్ వాజ్ ఇన్ఫెక్టెడ్ అండ్ ఎ 16-year-old గర్ల్. సో సేవ్ లైఫ్ సేవింగ్గా యూట్రస్ తీసేయటం, ఆ కొలాన్ని మన పొట్టని బయటకు పేగుని బయటకు తెచ్చి కుట్టడం అండ్ క్లోజ్డ్ అండ్ దెన్ అన్ని ఐనోట్రాపిక్స్ అనమాట అమ్మాయిని సేవ్ చేయడానికి. అన్నిటికన్నా ఎక్కువ బాధాకరం రాదర్ దెన్ ఆల్ ది స్ట్రగుల్, ఎందుకంటే మనకి ఎట్లాగో అవుట్కమ్స్ చాలా బాగుండకపోవచ్చు అనే చేసాము. చేసిన తర్వాత కూడా అన్నిటికన్నా బాధాకరం 3 డేస్ అయిపోయింది, 4 డేస్ అయింది, షీ స్టిల్ స్ట్రగ్లింగ్ టు లివ్, యంగ్ గర్ల్ కదా. సో వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. మనకి అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే రిలేటివ్స్ వచ్చి అమ్మ చనిపోయిన అమ్మాయిని తీసుకెళ్తే మాకు కాస్ట్ ఎక్కువ అవుతుంది, సో బతుకుండి తీసుకెళ్తే మాకు కాస్ట్ తక్కువ అవుతుంది, సో తీసుకెళ్ళిపోవచ్చా. సో అప్పుడు మాకు ఏం చెప్పాలో అర్థం కాక అప్పుడు మా ప్రొఫెసర్ ఏం చెప్పారంటే తీసుకెళ్ళండి కానీ ఈ మందులు ఆపద్దు, డ్రిప్స్ ఇవి కంటిన్యూ చేస్తూ ఇంటికి తీసుకెళ్ళకండి, దగ్గరలో పిహెచ్సి ఏది ఉంటే అక్కడ తీసుకెళ్ళండి. సో దే టుక్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే దొరక అఫోర్డబిలిటీ ఇస్ ఎ రియల్ ఇష్యూ అనమాట. సో తర్వాత వీ ఆల్ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఆఫ్టర్ 2 మంత్స్ వన్ గర్ల్ కేమ్ ఇన్ టు ఓపీ, వాజ్ మంచిగా అంత అందంగా ప్రెట్టీగా వాకింగ్ టాకింగ్ అండ్ షీ సెడ్ వి డింట్ ఈవెన్ రిమెంబర్ అసలు, ఎందుకంటే మేము చూసిన కండిషన్ వేరు, అమ్మాయి అలా గుర్తు కూడా పట్టలేని కండిషన్లో వచ్చేసిన అమ్మాయి అండ్ షీఈ్ లైక్ మీరు పేగును బయట తీశారు కదా ఇప్పుడు లోపల పెట్టడానికి వచ్చాను, దాట్ వాజ్ అ సంథింగ్ ఐ నో. దెన్ ఐ సెడ్ అబార్షన్స్ అంటే మేము చెయ్యము అనే కన్నా ఎంటీపీ యాక్ట్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ తెచ్చిందో ఇల్లీగల్ అబార్షన్స్ చేయకుండా లీగల్ అబార్షన్స్ సరైన పద్ధతిలో సరిగా మనం చెయ్యము అనకుండా కరెక్ట్గా చేస్తే వీ కెన్ యాక్చువల్లీ సేవ్ మెనీ లైఫ్స్ అని. సో ఇలాంటి ఈవెంట్స్ యా సమ్ టైమ్. ఇంకా ఎక్కువ నాకు బాగా ఎఫెక్ట్ చేస్తుంది ఏంటంటే ఒక అమ్మాయి 20-year-old రైట్ పెయిన్ వచ్చింది అని వస్తే చూసే అది అపెండిక్స్. సో ఐ టోల్డ్ హర్ నీకు అపెండిసైటిస్ మా, నువ్వు జస్ట్ గో అండ్ మీట్ ఎ సర్జన్. సో ఐ డెంట్ సీ హర్ ఆఫ్టర్ 1 మంత్. ఐ సీ హర్ ఏమా ఎలా ఉన్నావు బాగుందా అంటే షీ సెడ్ అయిందండి అపెండిక్స్తో పాటు యూట్రస్ కూడా తీసేశారు పనిలో పని. దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పనిలో పని యూట్రస్ తీసేయటము, ఎందుకంటే ఎప్పటికైనా తీయాలంట కదా ఎలాగో ఓపెన్ చేస్తున్నారు కదా అని తీసేశారు. 20 ఇయర్స్లో ఇది వేస్ట్ బ్యాగ్ లాగా యూట్రస్ తీయించుకుని దెన్ వితిన్ 5 ఇయర్స్ వాళ్ళకి మెనపాజల్ సిండ్రోమ్ వచ్చి అంటే ఓవరీస్ పనిచేయటం మానేసి బోన్ పెయిన్స్ అన్నీ తెచ్చుకుని ఇరిటబిలిటీ ఇంట్లో హార్మోనీ పోయి బయట హార్మోనీ పోయి ఇలా చేసుకున్నారు. దాట్ ఈస్ అ టైమ్ ఐ సెడ్ అవేర్నెస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇదన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోయింది అన్ని ఊళ్ళలోకి అందరికీ. యూట్రస్ పని ఏంటంటే పిల్లల్ని కనటం మాత్రమే. సో పిల్లల్ని కనేస్తే ఆ యూట్రస్ని తీసేస్తే పీరియడ్స్ ఉండవు, ప్రశాంతంగా లైఫ్ని అంటే ఉద్యోగం చేసుకోవచ్చు ఏమైనా చేయొచ్చు అని రాంగ్ కాన్సెప్ట్స్తో ఒక అండర్స్టాండింగ్ వెళ్ళిపోయింది. సో అపోహల్ని తీయాలన్నా అసలు అది కాకుండా యూట్రస్ తీయకుండా వేరే వేరే పద్ధతులు ఉన్నాయి. అది అయినా యూట్రస్ కూడా తీయాలంటే కూడా ఓపెన్ సర్జరీ అండ్ కాంప్లికేషన్స్ కన్నా మినిమల్లీ ఇన్వేజ్ సర్జరీస్ ఉన్నాయి అని చెప్పడానికి ఇట్ బ్రోకర్స్ యూనో హౌ మెనీ ఇయర్స్. 1998లో వి స్టార్టెడ్ లాప్రోస్కోపీ, వి వెంట్ ఆన్ టెల్లింగ్ మే. నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ దే యూస్ టు గెట్ కన్విన్స్డ్ అండ్ డు, బట్ దెర్ ఆర్ సమ్ టైమ్ ఇట్ టుక్ అస్ లిటరలీ. నేను చెప్పాలి అంటే వి హ్యాడ్ హర్డిల్ ఫ్రమ్ పేషెంట్స్ అండ్ డాక్టర్స్. డాక్టర్స్ ఏమో కొత్త టెక్నిక్ నేర్చుకోవాలంటే మళ్ళీ లెర్నింగ్ పీరియడ్, ఏమేం పని ఓపెన్ చేస్తే అయిపోతుంది కదా, సో మేము మళ్ళీ ఎందుకు కొత్తగా నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకుంటే అండ్ ప్లస్ దే టు టెల్ ఇది చేయలేరు లాప్రోస్కోపీ చేస్తే కాంప్లికేషన్స్ ఎక్కువ అని ఉల్టా. దెన్ ఆ పేషెంట్ సైడ్ నుంచి అసలు వాళ్ళకి తెలియదు ఎవరు చెప్పింది అది వినని ఇగ్నోరెన్స్. దిస్ హ్యాస్ చేంజ్ లక్కిలీ బికాస్ ఆఫ్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయినప్పుడు. ఎప్పుడైతే గవర్నమెంట్ లాప్రోస్కోపీ పద్ధతి మంచిది అది చేసుకుంటేనే మేము డబ్బులు ఇస్తామన్నారో అప్పుడు సడన్గా ఎవ్రీథింగ్ ఓవర్ టర్న్, లాప్రోస్కోపీ ఈస్ ద బెస్ట్ అని కానీ పోనీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్ అని అవగాహన అయితే మాత్రం చాలా పెరిగింది దీని వలన. డాక్టర్ వృత్తి చేపట్టేటప్పుడు మీరు అంటే కొన్ని నియమాలు ఏమైనా పెట్టుకున్నారా, ఇవి చేయాలి ఇవి చేయకూడదు ఇలాంటి నియమాలు ఏమైనా మీరు పెట్టుకున్నారా? అన్నెసెసరీస్ హిస్టెరెక్టమీస్ మనం అసలు చేయనే చేయొద్దు, చేయకూడదు, దట్ ఈస్ సంథింగ్. సో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక డాక్టర్ సక్సెస్ అవ్వాలి అంటే ఒక టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ నేను నా అనేది అంటే మన అసిస్టెంట్స్ మన టీమ్ హౌ ఒక పేషెంట్ని 24/7 ఒక మనిషి ఎవరు చూడలేరు. దే హ్యావ్ టు స్లీప్ ఆ టైంలో మనకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే సంబడి హ్యాస్ టు కమ్. సో టీమ్ వర్క్ అనేది మనం చేసుకుని వెళ్తేనే పేషెంట్కి మన కరెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఇది ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ స్టార్ట్ 1997లో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే మై ఫస్ట్ అసిస్టెంట్ టీమ్ వర్క్ స్టార్ట్ అయింది నాకు 1998 నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ పీపుల్ వేర్ వీ వర్క్డ్ యాజ్ అ టీమ్. సెకండ్ టెక్నిక్ని మనము
ఇవాల్వ్ చేసుకుంటూ వెళ్ళకపోతే మన పాత రోజులాగా ఇలాగే ఉండాలి అనేది ఉండదు. ఎప్పుడైనా సైన్స్లో ఈరోజు కరెక్ట్ అన్నది రేపు రాప్ తప్పు అంటారు. అది యాజ్ అ స్టడీస్ కమ్ అవుట్ యాజ్ వచ్చినది. ఒకప్పుడు అదేదో పపాయా చెడ్డది అంటే ఇప్పుడు మళ్ళీ పపాయా మంచిది. ఇట్స్ సంథింగ్ ఇట్ కీప్స్ హ్యాపనింగ్. ఏమి ఇంపార్టెంట్ అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం దాన్ని సేఫ్ ఎట్లా చేయాలి పేషెంట్ని అని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలి. థర్డ్ తెచ్చుకోవాలి టెక్నిక్ని ఇంప్రూవ్ చేయాలి. సో రెండే సూత్రాలు ఎర్గానామికల్లీ మనము కంఫర్టబుల్గా ఉండాలి సర్జన్ పేషెంట్ సేఫ్టీగా ఉండాలి. సో ఈ రెండు సూత్రాలని ఐ టెల్ అండ్ మై అసిస్టెంట్స్ ఆర్ హూ ఎవర్ కమ్ టు లెర్న్ ఆల్సో ఐట్ సే ఎథిక్స్ ఆర్ బేస్డ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్. టైం అనేది మనం మెయింటైన్ చేయకపోతే దట్ ఐ లెర్న్ ఫ్రమ్ డాక్టర్ పిఎస్ మూర్తి. లైక్ ఐ టోల్డ్ మనం 4 నుంచి 6 వరకు ఓపీలో ఉంటాము అని మాట ఇస్తే 4 to 6 మనం ఓపీలో ఉండాల్సిందే. కావాలంటే పేషెంట్ లేకపోతే పేపర్ తీసుకుని సుడోకు చేసుకోండి ఏమైనా చేయండి, కానీ పేషెంట్ వచ్చే టైంకి నువ్వు ఆ టైంలో ఉంటాను అన్న ప్రామిస్ చేస్తే ఉండాల్సిందే అనేది చాలా ఇంపార్టెంట్. సో టైం, డిసిప్లిన్, దెన్ ఎథిక్స్, దీస్ ఆర్ ద 3 మెయిన్ స్టేస్ విచ్ ఆర్ బీన్ మై మెయిన్ పునాది ఆన్ విచ్ సక్సెస్ ఆల్వేస్ స్టుడ్. అలాగే ఇన్నేళ్ల లైఫ్లో మీరు అంటే చాలా సక్సెస్ఫుల్ చూసి ఉంటారు, సో వాటిల్లో మీరు అధిగమించిన అతిపెద్ద మైలురాళ్ళు ఏమైనా రెండు మాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఐ థింక్ రొటీన్ వి యాజ్ వి డూ కొత్త కొత్త టెక్నిక్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇచ్చే ఆనందం కన్నా చాలా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది. ఒక అమ్మాయిలో ఎప్పుడైతే ఇట్ వాజ్ షీ వాజ్ ఎ ముస్లిం గర్ల్, యూనో మనకే మామూలుగానే రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి, పెళ్ళి పిల్లలు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఇంకా చాలా రోల్ ఆఫ్ ఉమెన్ ఇస్ కన్ఫైన్డ్ టు ప్రెగ్నెన్సీస్ అండ్ డెలివరీస్. సో వెన్ దిస్ గర్ల్ ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ కేస్ అనమాట. అమ్మాయికి హార్మోన్స్ అన్ని నార్మల్, జెనెటికలీ ఎక్స్ ఇది యూట్రస్ ఉంది అన్నీ ఉంది, బట్ ప్రైమరీ అమెనోరియా వెరీ రేర్ కేస్ వేర్ యూనో లోపల లైనింగ్ పొరనే యాబ్సెంట్. సో పొరనే యాబ్సెంట్ అయినప్పుడు దాన్ని ఎలా చేయాలి అని వీవర్ లుకింగ్ యాట్ హిస్టరోస్కోపీ చేసాము, హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చాము, అన్నీ ఫెయిల్. సో చివరికి అమ్మాయితో డిస్కస్ చేసి వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేసి దెన్ వీ సెడ్ వీ విల్ డూ ఎన్ ఎక్స్పెరిమెంటల్ స్టడీ ట్రీట్మెంట్ ఆన్ యూ, బట్ ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్. హాని అయితే ఏం జరగదు ఫ్రమ్ వాట్ వీఆర్ వెంట్ త్రూ ద లిటరేచర్, బట్ అడ్వాంటేజ్ ఉంటుందో లేదో మనకు తెలియదు అనేసి దెన్ దే వెంట హెడ్ అండ్ దే అగ్రీ. షీ వాజ్ అ బయోటెక్నాలజీ స్టడీయింగ్ స్టూడెంట్ బీఎస్సీ అప్పుడు 19-year-old కిడ్. సో వీ టుక్ హర్ బోన్ మ్యారో అవుట్, వీ ప్రిపేర్డ్ స్టెమ్ సెల్స్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వీ అది ఆ యూట్రస్ లైనింగ్లో పెట్టి దెన్ వీ యాజ్ ద లైనింగ్ లేయర్ గ్రూ అండ్ దెన్ స్టార్టెడ్ మెన్స్ట్రుయేటింగ్ రెగ్యులర్లీ, పీరియడ్స్ రావడం, దాట్ వాజ్ అవర్ సంథింగ్ విచ్ వాజ్ వీవర్ వెరీ రిలేటెడ్ టు సీ దట్ గర్ల్ ఐ థింక్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీ అదర్ థింగ్. బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ ట్రీట్ చేసిన అన్ని 4 అబార్షన్స్ 7 అబార్షన్స్ తర్వాత హెల్దీ ప్రెగ్నెన్సీ ఇచ్చినా అవన్నీ హ్యాపీ ఉన్నా దిస్ ఈస్ సంథింగ్ విచ్ వాజ్ అ బ్రేక్ త్రూ ఫర్ అస్. ఇంకా ప్రైమరీ అమెనోరియా కేసెస్లో అంటే అసలంటూ ఎఫ్ఎస్హెచ్ 80-120 ఉండి వాళ్ళకి పీరియడ్స్ అన్ని ఆగిపోయి ఇంకా ఓవరీస్ నుంచి మనకి ఎగ్స్ రిలీజ్ అవ్వవు అనుకున్న కేసెస్లో పిఆర్పి ట్రీట్మెంట్ ఓవరీలో దిస్ హెస్ బీన్ అవర్ సెకండ్ బ్రేక్ త్రూ వేర్ వీ పుట్ పిఆర్పీస్ ఇన్ టు ఓవరీస్ అండ్ వాళ్ళకి స్పాంటేనియస్గా పీరియడ్స్ రావటము. నా 1 pregnancy రైట్ నౌ ఇస్ గోయింగ్ ఆన్ విత్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ అనమాట. అంటే ఓవరీస్ పంచేయవు, ఎండోమెట్రియం లైనింగే లేదు అనుకున్న కేసెస్లో ప్రెగ్నెన్సీ సాధించినప్పుడు ఐ థింక్ దీస్ హ్యావ్ బీన్ అవర్ రియల్ సక్సెస్ స్టోరీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ టెక్నాలజీ అండ్ టెక్నిక్స్ అనమాట, అపార్ట్ ఫ్రమ్ వాట్ అదర్స్ కెన్ ఆఫర్. అలాగే మీ లైఫ్లో, మీ కెరియర్లో మీ లైఫ్ పార్ట్నర్ రోల్ ఏంటండి? ఐ థింక్ సపోర్ట్ సిస్టమ్స్ లేకుండా ఎవరు ఏది సింగిల్ హ్యాండెడ్గా అచీవ్ చేయలేరు. ఐదర్ దే ప్రోయాక్టివ్లీ హెల్ప్ ఆర్ జస్ట్ బై బీయింగ్ ఎ బ్యాక్ బోన్ అండ్ గివింగ్ సపోర్ట్ దే హెల్ప్. సో హీఈస్ నాట్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, సో హీస్ ఇన్ ద డిఫరెంట్ ఫీల్డ్. సో హీ కెనాట్ బీ proactively helping in my ideas or do, but when just being there itself is a huge help for ante not impeding our growth, ante manam mee chese danni mana aapakunda nenu the way I travel, I go, I operate in Dubai, then I go out, give lectures ivstamu, operative workshops chestamu, plus awareness lectures ivataniki kani velladdu cheyaddu ante that will be a huge impedance. So that support avani cheyakunda it has been a huge support. మీరు డాక్టర్ వృత్తిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండేవి అప్పుడు పరిస్థితులు? ఫస్ట్ థింగ్, ఐ యూస్ టు లుక్ వెరీ టైనీ ప్యూని. అంటే మెడిసిన్ ప్రాక్టీస్ అయ్యి బయటకు వచ్చినప్పటికే 27 years, కానీ చూడటానికి సన్నగా చిన్నగా. మన మనుషుల అది ఎలా ఉంటుంది అంటే సంబడి హూఇస్ ఓల్డ్ లుకింగ్ లావుగా, గైనకాలజిస్ట్ అనగానే వాళ్ళకి ఒక పిక్చర్ ఉంటుంది వాళ్ళ బ్రెయిన్లో ఇలా పెద్దగా ఉండాలి అని. సో ఎలా బ్రేక్ చేయాలి? ఒక్కసారి నా దగ్గరికి వచ్చిన తర్వాత నాతో మాట్లాడిన తర్వాత ఎలాగైనా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. కానీ నా దగ్గరికి రావటానికి
ప్లస్ వాళ్ళకి ఇచ్చేయాలి. సో స్టార్టింగ్ ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ అప్పటి వరకు నేను శారీ అనేది వేసుకోలేదు. ఏది స్టార్ట్ 97 అన్లెస్ సమ్ ఐ థింక్ వన్ వెడ్డింగ్ ఇన్ ద క్లాస్ ఆర్ వెరీ రేర్లీ. సో అప్పటికే చుడీదార్స్ ఎండ్ ఫస్ట్ డే ఆఫ్ ప్రాక్టీస్ నుంచి November 23rd, 1997 దట్ వాజ్ మై ఫస్ట్ డే ఆఫ్ ప్రాక్టీస్ 20 ఇయర్స్ ఆర్ ఓవర్ సారీస్ ఒక్కరోజు కూడా వితౌట్ సారీ నేను వెళ్ళలేదు అప్పటి నుంచి ఇప్పటికి లాస్ట్ 20 ఇయర్స్ ఓన్లీ సారీస్. సెకండ్ పెద్ద బొట్టు, ఇప్పుడు బొట్టు నెమ్మదిగా చిన్నగా అయిపోయింది కానీ ఇంత పెద్ద బొట్టు. థర్డ్ ఇనీషియలీ చార్మినార్కి వెళ్ళి ఒక బ్లాక్ థ్రెడ్ అండ్ గ్లాసెస్ విచ్ ఆర్ నాట్ రీడింగ్ గ్లాసెస్ అయితే వేసుకుని పెడలు టు లీవ్ గివ్ దట్ ఎక్స్ట్రా యూనో దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ బికాస్ వీ కెనాట్ ఓవర్ నైట్ ఇలా లావ్ అయ్యి వీ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ విచ్ వీ డెడ్. బట్ వెరీ లక్కీలీ ఫర్ మీ అగైన్ ఐ ఆల్వేస్ సే గాడ్ హ్యాస్ బీన్ చాలా కైండ్ అండ్ వెరీ ఆల్వేస్ థింగ్. ఫస్ట్ మంతే ఐ డింట్ హ్యావ్ ఫస్ట్ థింగ్ ఐ టుక్ అవుట్ వాజ్ దట్ ఇది అనమాట 1 మంత్లోనే ఐ టుక్ అవుట్ దట్ చష్మా అది తీసి పక్కన పెట్టేసేసాను. తర్వాత బొట్టు కూడా నెమ్మదిగా చిన్నగా అయిపోయింది. చీర మాత్రం దట్ ఈస్ కంటిన్యూ. దట్ ఈస్ అ ఫస్ట్ పర్సెప్షన్ ఆఫ్ పేషెంట్స్ గైనకాలజిస్ట్ అంటే ఇలా ఉండాలి అనే పర్సెప్షన్ చాలా ఉండేది. సెకండ్ థింగ్ ఏమిటంటే ఓపెన్ సర్జరీసే ఉండాలి, ఓపెన్ అయితే అన్నీ కనిపిస్తాయి లోపల అనే పర్సెప్షన్ ఉండేది. సో వాళ్ళకి లేదుమా, మనం చంద్రుణ్ణి చూసేటప్పుడు అన్ని గుంటలు కనిపించాలంటే టెలిస్కోప్ ఎంత అవసరమో, కడుపులో కూడా ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ అంతా కనిపించాలి అంటే టెలిస్కోప్ అయితే ఆ కార్నర్ నుంచి అన్ని చూడొచ్చు. సో మన అన్ని 10 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్లో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి దట్ ఈస్ సంథింగ్ విచ్ వాస్ ద థింగ్. థర్డ్ అవేర్నెస్ గురించి ఇంత మీడియా కూడా ఫస్ట్లో అంత సపోర్ట్ ఉండేది కాదు, ఎప్పుడో ఒకటి పేపర్లో. దెన్ వీ హ్యాడ్ టు రియలీ బ్రేక్ త్రూ రెగ్యులర్ కాలమ్ ఈనాడు స్టార్ట్ చేసి అలా అవేర్నెస్ని కరెక్ట్ థింగ్ ఇది చేయకూడదు, అన్నెసరీగా సర్జరీస్ చేసుకోకూడదు, ఇలా ఈ పర్సెప్షన్ ఆఫ్ పీపుల్, పర్సెప్షన్ ఆఫ్ ద అదర్ డాక్టర్స్ ఫస్ట్ థింగ్. అండ్ బ్యాక్ బైటింగ్ అంటే ఇంత ముందు రోజుల్లో ఎట్లుండేదంటే ఫస్ట్లో వెన్ వీ ఎంటర్డ్ జస్ట్ ఎంటరింగ్ ద సీన్ ఒక డాక్టర్ వెళ్తే ఒకటి చెప్తారు, ఒక డాక్టర్ వెళ్తే ఒకసారి అనే అపోహ ఒకటి ఉండేది. దట్ హ్యాస్ కమ్ డౌన్ అట్ డ్రాస్టికలీ ఇప్పట్లో. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ టీమ్ వర్క్కి ప్లస్ అందరూ డాక్టర్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ చెప్తారు ఇప్పుడు. అంటే పేషెంట్కి అవసరమా అంతే, అంతేకాని ఆ డాక్టర్ తప్పు చెప్పింది అలా చేయకూడదు అలాంటివన్నీ చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు చాలా లక్కీగా అది యూనిటీ అది ఉంది, కానీ అప్పటి రోజుల్లో పేషెంట్స్ కూడా ఒక డాక్టర్ నుంచి ఒకటి. ప్లస్ నెగిటివ్గా ఒకటి ఏం జరిగింది అంటే అప్పట్లో చాలా నమ్మేవాళ్ళు డాక్టర్స్ని, అది మంచా చెడా అది వేరే విషయం, కానీ డాక్టర్ చెప్పారు అంటే మన కోసం చెప్తున్నారు ఇది జరిగింది అనేది. ఇప్పట్లో గూగుల్ డాక్టర్స్ ఎక్కువ. సో తలనొప్పి అంటే గూగుల్ సేస్ బ్రెయిన్ ట్యూమర్ అంటే మేడం నాకు ఎంఆర్ఐ కావాలి, సిటీ కావాలి, నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో, నాకు ఐ హ్యావ్ టు రూల్ అవుట్, అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. అవగాహనలు ఎక్కువై తప్పు జరుగుతుందా తక్కువై తప్పు జరుగుతుందా తెలియదు. సో అప్పట్లో నమ్మకం అనేది మూర్ఖత్వానికి లాగా ఉండేది, అంటే అది అవసరమా లేదా అని ఆలోచించే వాళ్ళు కూడా కాదు, నమ్మేసేవాళ్ళు, దూకం అంటే దూకేసేవాళ్ళు. సో పేషెంట్ చనిపోతే కూడా ఎంత సింపుల్గా ఉండేదంటే అనకూడదు కానీ చాలా ఆయన చాలా ట్రై చేశారు కానీ మా లక్ బాగాలేదు. సో దట్ వాజ్ దట్ అది అది తప్పే, నేను అది అనట్లేదు. దే హ్యావ్ టు నో, అవేర్ అవ్వాలి, ప్లస్ అది నిజంగా ట్రై చేసి అపోర్ట్ చేసాయి. ఇప్పట్లో ఏంటంటే పేషెంట్ కండిషన్ బ్యాడ్ అయి చనిపోయినా లేదు డాక్టరే కారణం, యాక్సిడెంట్ అయినా చనిపోకూడదు, రోగాలతోనూ చనిపోకూడదు, డాక్టర్ వల్లే చనిపోతారు ఇప్పుడు పేషెంట్లు, ఇంకే విధంగానూ చనిపోరు. అలా అలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. సో ఐ థింక్ 2 ఎక్స్ట్రీమ్స్ ఉండేవి అప్పట్లో నేను స్టార్ట్ చేసిన ప్రాక్టీస్లో ఇప్పుడు. సో అప్పట్లో మనం సిజేరియన్ అంటే అవసరం ఉంటేనే చెప్తున్నారు అనేది కూడా ఉండేది, ప్లస్ ఇది. ఇప్పట్లో అంటే మనం ప్రూఫ్ ఇచ్చి బాబు ఇది సిటీజీ అంటే బేబీలో బ్రెయిన్ సప్లై బ్లడ్ సప్లై తగ్గిపోతుంది చూడుమా అని ప్రూఫ్ చూపించాల్సి వస్తా ఉంది. అప్పట్లో ఆ లెవెల్ వరకు వెళ్ళకముందే అది వెళ్తోంది అని చెప్తే పేషెంట్ నమ్మేవారు. ఐ థింక్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ మనం రావాలి, లేకపోతే ద హోల్ కమ్యూనిటీ విల్ లూజ్ గుడ్ డాక్టర్స్. దేవీ శెట్టి గారు రీసెంట్గా ఒకటి హీ వాస్ టెల్లింగ్, పాత రోజుల్లో హమురబీ వాళ్ళు ఉండేటప్పుడు డాక్టర్ తప్పు చేస్తే చేయి కట్ చేసేవాళ్ళు అనేసి. ఓకే, సో అది ఆ విధంలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. డాక్టర్ కట్ చేస్తే చేయి కట్ చేస్తాము, నువ్వు నక్సల్లో జాయిన్ అవ్వు మేము కాల్ చేస్తాము అంటే నోబడీ, నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నాట్ విల్లింగ్ టు బికమ్ డాక్టర్. అండ్ ఉన్న డాక్టర్లు కూడా అందరూ డిఫెన్సివ్ ప్రాక్టీస్, మనకెందుకు వచ్చిన గొడవ పంపించేద్దాం అని. అంటే లాస్ ఎవరికి, మనకే లాస్, మన అని కమ్యూనిటీ అర్థం చేసుకున్న అవసరం. సో ఎక్స్ట్రీమ్స్కి వెళ్లకుండా ఐ థింక్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ మనం ఒక దీనికి రావాలి. సో మంజుల గారు, ఏ ప్రొఫెషన్లో అయినా
మహిళలు పురుషులు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. అలా మీ డాక్టర్ ప్రొఫెషన్లో ఒక మహిళగా మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? సి జెండర్ బయాస్ అనేది మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ఏ ప్రొఫెషన్లో ఉంటాయి కానీ లక్కీగా ఇంకా ఇంకొకటి ఏంటంటే గైనకాలజీలో మన ఇండియన్ సంస్కృతి ప్రకారం గైనకాలజిస్ట్ అంటే ఉమెనే అనేది ఒకటి మళ్ళీ మన జనాలకి ఉంటుంది. అదే నార్త్కి వెళ్తే మనకి ఢిల్లీలో కొంతమంది మన కల్కత్తా సైడ్ కానీ అంతా మెన్ మేల్ గైనకాలజీ, ముంబైలో కొంతమంది. సో ఆ జెండర్ బయాస్కి మనకి ఇక్కడ తక్కువ, ఎందుకంటే మనకి ఎక్కువ 99% గైనకాలజిస్ట్ ఆర్ ఉమెన్. సో అది ఆ విధంగా ఇది మనకి. కాకపోతే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ చూస్ చేసుకోవడం వల్ల జెండర్ బయాస్ కొంచెం ఉండింది. అంటే ఎక్కువగా బయట ఉమెన్ గైనకాలజిస్ట్ అంటే ఓపీ చూడటం, పేషెంట్లను చూడటం, ఆపరేషన్ అనగానే వాళ్ళ హస్బెండ్ సర్జన్ ఉంటారు లేకపోతే బయట నుంచి సర్జన్ రావటం. సో పేషెంట్స్ స్టార్టింగ్లో కూడా మీరే చేస్తారా మేడం, బయట నుంచి వేరే సర్జన్ వస్తారా, ఈ క్వశ్చన్ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉండేవాళ్ళం. తర్వాత వెన్స్ ఒక్కసారి అగైన్ లైక్ ఐ సెడ్ ఐ హావ్ బీన్ వెరీ లక్కీ, దాకా ఎక్కడా కూడా నాకు అంత ఎక్కువ ఇది అవ్వలేదు. నేను కార్పొరేట్స్లో ఉండటం వల్ల కూడా కావచ్చు, మాకు వెరీ క్లియర్గా గైనకాలజీ టు బి డన్ బై గైనకాలజిస్ అని ఉంది కాబట్టి అన్లెస్ సమ్ నీడ్ కమ్స్ జనరల్ సర్జన్స్ రావడం అట్లా లేకుండే. నా విషయంలో అందరి విషయంలో ఒక జెండర్ బయాస్ ఉండేది ఏంటి అంటే ఉల్టా దేస్ టు థింక్ ఐఎమ్ లిటరలీ లైక్ ఎ మ్యాన్. సో నాకున్న గట్స్కి వాటికి దేస్ టు సే డాక్టర్ మంజుల గనక జస్ట్ బికాస్ అవుట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ ఎథిక్స్ అపెండిక్స్ గాల్ బ్లాడర్ చేయరు కాబట్టి మనం అందరం బతికిపోయాం, లేకపోతే అవన్నీ కూడా అవిడే చేస్తుంటే మనకు ఈ పేషెంట్స్ కూడా ఉండేవాళ్ళు కాదు అనే అది ఉల్టా జెండర్ బయాస్ అది ఉండేది. అండ్ దెర్ బీన్ లాట్ ఆఫ్ జనరల్ సర్జన్స్ హూ ఇస్ టు సెవెన్ ఐ డూ సర్జరీ, వాళ్ళు చాలామంది వచ్చి చూస్తే నేర్చుకుంటారు గాయన, ఎందుకంటే బయట ఊళ్ళల్లో ఇప్పటికి కూడా సర్జన్సే చేస్తుంటారు మనకి హిస్టరెక్టమీస్ అవి. సో నేను ఎప్పుడు వర్క్ షాప్స్ చేసిన నెల్లూరులో, రాజమండ్రిలో, కింద ఏదో ఊరు అక్కడికి ఎక్కడెక్కడ కాకినాడ అన్ని ఊళ్ళో వెళ్ళి మేము ఆపరేటివ్ వర్క్ షాప్స్ చేసి నేర్పిస్తూ ఉంటాం. ఇక్కడ 2-day అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ ట్రైనింగ్ పెడతాం. ప్రతిసారి ఒక 10 మంది వస్తే 2-3 జనరల్ సర్జన్స్ వస్తారు నేర్చుకోవడానికి టెక్నిక్స్. సో ఇట్లా ఐ థింక్ ఐ బీన్ లక్కీ దట్ అది రివర్స్లో నాకు ఇదే అయింది. అలాగే ఇంత సక్సెస్ఫుల్గా కెరీర్ లీడ్ చేస్తున్నారు కదా, ఇన్ని విజయాలు చూసిన తర్వాత ఇంకా ఏదైనా చేస్తే బాగుండు, ఇది చేయాలి ఇంకా అనే పట్టుదల ఏదైనా ఉందా మీలో? ఇలా ప్రతిసారి ఉంటూనే ఉంటాను. నేను ఇందాక చెప్పినట్టు వన్ వన్ స్టెప్ ఎప్పుడు కూడా ఎండ్ అనేది ఉండదు. టెక్నాలజీ అండ్ టెక్నిక్ కీప్స్ చేంజింగ్, కాకపోతే వచ్చినప్పుడు మూర్ఖంగా మనం దాన్ని ఫాలో అవ్వకుండా అది టెక్నాలజీ ఉండటానికి వచ్చిందా, ముందుకు వెళ్తే హెల్ప్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో ఇప్పుడు రోబోటిక్, ప్రతిదానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని ఉండవు. రోబో వచ్చినప్పుడు ప్రతిదీ ఏదొచ్చినా అందరం మన ముందు, నాకు గుర్తుంది చిన్నప్పుడు ఆయిల్ పులింగ్ వచ్చినప్పుడు అందరూ ఆయిల్ పులింగ్ అది పనిచేస్తుందా పనిచేయదా అదేంటి, ఇప్పుడు ఎవరికి అది ఆయిల్ పులింగ్ అంటేనే తెలియదు. సో ఇట్ ఈస్ లైక్ దాట్. గ్రీన్ టీ స్లిమ్మింగ్కి గ్రీన్ టీ, ఏం చేయాలన్నా గ్రీన్ టీ. సో అట్లా వచ్చినప్పుడు అందరూ రోబో. సో దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అది అసలు అవసరమా, అది లేకుండా మనం అంతే ఇంకా బెటర్గా చేయగలమా అనేది. సో అట్లా టెక్నాలజీ అని వచ్చినప్పుడు మూర్ఖంగా పోకుండా ఐ థింక్ విచ్ సూట్స్ అస్ చూసుకుంటూ పోవాలి. ప్రస్తుతానికి రోబో ఇన్ గైనకాలజీ సెగ్మెంట్లో వెరీ ఫ్యూ ప్లేసెస్లో మనం యూస్ చేస్తాము. అలాగే ఇంకా మనకి ఈ ఊసైడ్ ఫ్రీజింగ్, ఇప్పుడు ఎంబ్రియో ఫ్రీజింగ్, ఇప్పుడు అందరూ కెరియర్కి వెళ్తున్నాం మనం అందరూ. సో 30-35, సో ఈ లోపల ఎగ్ క్వాలిటీ దవ్వకూడదంటే ఎగ్ని ఫ్రీజ్ చేయడానికి ఈ టెక్నాలజీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో ఐ థింక్ అలాగే ఇంకా కూడా వస్తుంటుంది. దెన్ వీ విల్ బి ట్రయింగ్ టు గెట్ మోర్. ఇప్పుడు నేను చెప్పాను ప్రీఆర్పీ హాస్ బీన్ అవర్ బ్రేక్ త్రూ టెక్నాలజీ ఇన్ ద రీసెంట్ టైమ్. సో లాట్స్ ఆఫ్ పేషెంట్స్ మాకు అన్ని చోట్ల నుంచి వస్తూ ఉంటారు. సో ఇది కాకుండా ఇంకా మనం ఏమైనా చేయగలిగితే, ఇప్పుడు యూట్రస్కి వచ్చి యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే, కానీ ఆ ట్రాన్స్ప్లాంట్ ఐఎమ్ లిటిల్ అగెయిన్స్ట్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. ఎందుకంటే అది లైఫ్ అండ్ డెత్కి అయితేనే మనం ఉపయోగించాలి, ఎందుకంటే చాలా మెడిసిన్ ప్రివెన్షన్ ఆఫ్ రిజెక్షన్కి. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం, యూట్రస్ మనకి బేబీకి యూసే మాత్రమే. అలాంటప్పుడు దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి వేరే బతుకున్న మనిషి నుంచే తీసుకోవాలి, కెడావర్ నుంచి తీయడానికి లేదు. మళ్ళీ ఆ ట్రాన్స్ప్లాంట్ని మన బేబీ డెలివరీ అయిందో తీసేయాలి. అన్ని రోజులు మనం ఈ డ్రగ్స్ తీసుకోవాలి రిజెక్ట్ అవ్వకుండా, అంటే యూట్రస్లో ఉండే బేబీకి ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అది అంత అవసరమా, చాలా ఎథికల్గా ఆలోచించి చేయాల్సిన విషయం. సో ఇలాంటివన్నీ చూసుకుంటూ వెళ్ళి మెనోపాజ్ని మనం ఇంకొంచెం పుష్ చేయగలిగితే విత్ ద పిఆర్పీ టెక్నాలజీ, ఐ థింక్ ఉమెన్స్ హెల్త్ విల్ బికమ్ బెటర్. అది ఐ థింక్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ దట్ ఒవేరియన్ రిజ్యువినేషన్ ద్వారా. ఇఫ్ వీ కెన్ డూ ఇట్ దట్ ఈస్ అవర్ ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్. దెన్ ఐ థింక్ ఆఫ్టర్ దట్ వెనదర్ నెక్స్ట్ స్టెప్ విల్ కమ్. మంజుల గారు, మీరు చేస్తున్న సేవకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం అలాగే గిన్నిస్ రికార్డ్స్ వచ్చాయి. సో అవి మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్స్ కలిగిస్తున్నాయి? నేను అనుకో అనేది ఎప్పుడు అంటాను, యూ డూ వాట్ యూ హ్యావ్ టు డూ.
ఇఫ్ యూ సంథింగ్ ఇస్ డిస్టైన్ టు హ్యాపన్ అది ఎలా అవుతుంది అనేది మనకి తెలీదు. సో ఇట్ విల్ హ్యాపన్ అంతే. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. నాకు నేను ఇది చేయాలి అని అనుకుని నేను ఇఫ్ ఐ జస్ట్ గో అహెడ్ విత్ దట్ అది అయిపోతుంది అది ఎట్లాగా. సో ఐ హీన్ లక్కీ కావచ్చు ఏమైనా కావచ్చు. సో వెన్ వీ వర్ డూయింగ్ ఆల్ దిస్ ఈ బ్రేక్ త్రూస్ ఇవన్నీ న్యూ జరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఇది రావటం కానీ, ఇప్పుడు మనం ఆపరేషన్ చేసేటప్పుడు కూడా అనుకుని చెయ్యము ఇన్ని ఫైబ్రాయిడ్స్ ఆ పేషెంట్లో ఉంటాయి అని తీయగలుగుతాము అనేది ఉండదు. సో ఈ ఒక పేషెంట్ అన్మ్యారీడ్ గర్ల్ లిటరలీ పోస్ట్పోన్ చేసుకుంటూ సర్జరీ భయంతో ఎక్కడ యుట్రస్ తీసేస్తారు ఎక్కడికి వెళ్ళినా యుట్రస్ తీయటం అనేసి బీదర్ నుంచి వెతుక్కుంటూ అక్కడ సంబడీ సెడ్ యూ గో టు డాక్టర్ మంజుల ఓన్లీ షీ కెన్ హెల్ప్ యూ అని. ఎక్కడ బీదరు ఎక్కడ హైదరాబాద్ సంబడీ టెల్లింగ్ దట్ ఆ పేషెంట్ ఎక్కడి నుంచి వెతుక్కుంటూ మా దగ్గర రావటం ఏంటి. వచ్చిన తర్వాత వి డిడ్ ద సర్జరీ ఇన్ ఎ స్మాల్ మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ వి డిడ్ వి రిమూవ్ 84 ఫైబ్రాయిడ్స్ ఫ్రమ్ దట్ వేడి. వెన్ వి డిడ్ మా కౌంట్ కానీ ఏమీ తెలియదు. అయిపోయిన తర్వాత మా అసిస్టెంట్ మేడం తెలుసా 84 అయినాయి వచ్చాయి బయటకి అని. దెన్ వీ హ్యావ్ దిస్ ఫోరమ్స్ ఇప్పుడు లక్కీలీ ఫేస్బుక్ మూలంగా మనకి వాట్సాప్ల మూలంగా మనకి ఫోరమ్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో పెట్టినప్పుడు ఆల్ ఓవర్ ఇండియా లాట్ ఆఫ్ కమెంట్స్ డిస్కషన్ వాట్ వాజ్ ద టెక్నిక్ వీ యూజ్డ్ హౌ ఇట్ ఈస్ వాజ్ ఇట్ పాసిబుల్ ఈ చిన్న ఇన్సిషన్ నుంచి ఇన్ని ఫైబ్రాయిడ్స్ తీయటం. సడన్గా సంబడీ పుట్ ఇట్ మస్ట్ బి వరల్డ్ రికార్డ్ యూ షుడ్ లుక్ ఎట్ ఇట్. దెన్ హోల్ నైట్ వీ హీన్ ఆన్సరింగ్ దిస్ థింగ్. దెన్ నెక్స్ట్ డే వీ వెంట్ అండ్ సెడ్ అవర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ దెన్ దే అప్లైడ్ దెన్ వీ గాట్ ఇట్ ఇట్లా. సో ఇలా అవుతాయి అని మనం చెయ్యమేవి. చేసిన తర్వాత ఐ థింక్ యువర్ ఫేట్ ఈస్ ద వన్ విచ్ విల్ టెల్ అస్ వాట్ ఈస్ డెస్టైన్ టు హ్యాపెన్. సో దట్స్ హౌ ఇట్ హ్యాస్ బీన్. బట్ ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ దిస్ విల్ ఓన్లీ యాడ్ టు యువర్ మోర్ రెస్పాన్సిబిలిటీ. నౌ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పీపుల్ విల్ ఇంక్రీస్. అప్పటి వరకు పీపుల్ ఆల్రెడీ నో డాక్టర్ మంజుల అన్న కానీ, బట్ నౌ హూ ఎవర్ కమ్స్ వచ్చినప్పుడు ముందు డిస్కస్ చేస్తారు ఏమని ఇంతకుముందు రోజుల్లో మేడం సక్సెస్ రేట్ ఎంత ఎంత ఉండొచ్చు ఎలా ఉంటుంది అలా ఉంటుంది డిస్కషన్. ఇప్పుడు దే ఎక్స్పెక్ట్ 100% రిజల్ట్స్. సో దట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అ పేషెంట్ విల్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఆఫ్టర్ దట్. That is a huge difference which happened. Okay. So, మీరు వైద్య రంగంలో ఫుల్ బిజీ ఉంటారు రోజంతా కూడా, ఇవన్నీ పక్కన పెడితే మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మిలియన్ డాలర్ క్వశ్చన్. లక్కీగా ఇప్పుడు కొంచెం ఖాళీ టైం అనేది ఎందుకంటే టీమ్ వర్క్ అన్నాను కదా దాంతో కొంచెం దొరుకుతుంది. బట్ చిన్నప్పటి నుంచి కూడా ఐ థింక్ మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ నరనరాల్లో మనకి ఉండేది అంటే సినిమాలు. దట్ ఈస్ ద ఎంటర్టైన్మెంట్. ప్రతిరోజు ఎట్లా అంటే మార్నింగ్ షే మ్యాట్నీస్ దీనిలాగా టైం దొరికితే ఇట్ హీస్ టు బి దాట్ వే అనమాట. ఐ థింక్ ఎనీథింగ్ యూ సీనో అది మనకి బ్రెయిన్ని హోన్ చేస్తుంది. మనం మిగిలిన టైంలో వీ కాన్సన్ట్రేట్ అండ్ సీ ద మూవీ. సో మూవీస్ అనేది అండ్ మ్యూజిక్ అనేది ఇట్ ఈస్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్. సో టైంలో ఏం చేస్తాం ఇప్పుడు ఓన్లీ థింగ్ ఇస్ ఇంత ముందు రోజుల్లో బయటకు వెళ్ళి చూసేవాళ్ళం. ఇప్పుడు బయటకు వెళ్ళి చూసే టైంను అది లేకపోవటం వల్ల ఇప్పుడు టీవీలోనే మూవీస్ ఆర్ సంథింగ్ సీరియల్స్ అండ్ ఆల్ ఐ డోంట్ సీ బట్ ఐ డూ వాచ్. అండ్ మ్యూజిక్ ఈస్ సంథింగ్ ఆటోమేటిక్గా మాకు వర్క్ టైంలో కూడా నడుస్తూ ఉంటుంది. మ్యూజిక్ ఇన్ ద ఓపీ ఇన్ ద ఓటీ పేషెంట్స్ డెలివరీ టైమ్స్ అంతా కూడా మాకు మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది అకార్డింగ్ టు ద చాయిస్ ఆఫ్ పేషెంట్స్ అనమాట. అండ్ బిఫోర్ అంటే టిల్ మై పీజీ జాయిన్ అవ్వక అయిన తర్వాత వరకు ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు ఐ యూస్ టు డూ పెయింటింగ్ బట్ అండ్ డ్రాయింగ్. బట్ నౌ నో లాట్ ఆఫ్ పెయింటింగ్స్ ఆర్ దేర్ అప్పటి నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని మా అందరికీ తెలిసిన పేరు కాకుండా మీ పేరెంట్స్ మీకు పెట్టిన ముద్దు పేరు ఏంటండి? మంజు అంతే. దట్ ఐ థింక్ సింప్లర్ థింగ్. అండ్ ఐ ఆల్సో బిలీవ్డ్ ఇన్ ద సేమ్ థింగ్ ఎందుకంటే చిన్ని మున్ని గిన్ని అని పిలిచేసి ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్ ఐ హావ్ టు టెల్ యూ దిస్ వన్ స్మాల్ ఇన్సిడెంట్. నేను ఐ వాజ్ ఇన్ మై డాడ్ వాజ్ హనుమాన్ జంక్షన్ హనుమాన్ షుగర్స్కి మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నప్పుడు హాలిడేస్కి వెళ్తూ ఉండేవాళ్ళు. So one of the doctor called us for some dinner. We went there and then he was calling Chinna or something like that. And we were expecting some kid to come. Then his wife came and we were like looking at each other's faces. So that actually taught me we should never keep this Chinna, Munna, Ginna. And then because that continues and then it becomes a big embarrassing moment for everyone. So even with my daughter, I always, the first day, I think US, this thing is better. By the time the baby is born, oka peru vacheyali. Kavante dani short chesukochu. Okay. అలాగే అంటే మీరు చదువుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా నిక్ నేమ్ పెట్టారా? పెట్టుంటే చదువుకునేటప్పుడు పెద్ద పెట్టలేదు కానీ ఈ మధ్య కాలంలో ఒక్కొక్కళ్ళు కొంచెం ధైర్యంగా బికాస్ పీపుల్ ఈస్ టు బి స్కేర్డ్ ఆఫ్ మీ లిటరలీ. ఎందుకని మా జూనియర్స్ మా స్టూడెంట్స్ వాళ్ళు లిటరలీ దేస్ టు ఫైట్ టు డూ డ్యూటీస్ ఫర్ విత్ మీ అనమాట. బికాస్ ఐస్ టు టీచ్ అలౌట్ మై ప్యాషన్ ఈస్ టు టీచ్. సో వాట్ ఎవర్ వీ క్రియేట్ అండ్ ఆల్ అది అక్కడ మనతో ఆగిపోకూడదు వేరే వాళ్ళకి నేర్పించాలి అనేది ఉండేది. సో ద అదర్ డే వన్ ఆఫ్ మై జూనియర్ స్టూడెంట్ వాస్ టెలింగ్ మీ అనమాట, అన్నగాని మంజుల కాదు అలవి కాని మంజుల అని అని పిలుచుకునేవాళ్ళంట. అదర్వైజ్ ఐ థింక్ ఎవ్రీబడి ఇంకొకళ్ళు మన్ జూలా దెన్
థింక్ నథింగ్ మోర్ దాన్ దట్ ఐ డోంట్ నో అట్లీస్ట్ ఇంకేమైనా పిలుచుకుని ఉంటే నాకు తెలియదు. అలాగే మంజుల గారు, ఫిల్మ్ ఇండస్ట్రీతో మీకు చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి, మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు మరి బాగా? ఆత రోజులంటే మన సినిమాలు తెగ చూస్తే అప్పటి రోజులు బ్లాక్ అండ్ వైట్ అంటే డెఫినెట్లీ ఆల్ టైమ్ అందరికీ సావిత్రి గారే చాలా ఉండేవాళ్ళు. తర్వాత వాణిశ్రీస్ మూవీస్ అసలే. నెక్స్ట్ జయప్రదాస్ ఆ జనరేషన్కి వచ్చేటప్పటికి. దాని తర్వాత ఐ థింక్ ఐ షుడ్ లైక్ విజయశాంతి గారు. ఇప్పటి జనరేషన్ అంటే టూ హీరోయిన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ బోత్ పర్సనలీ అండ్ ఇన్ ద మూవీస్. వన్ ఈజ్ సమంతా, వన్ ఈజ్ నిత్యా మెనన్. క్వైట్ ఫ్యూ ఆర్ నోన్ టు మీ, బట్ ఐ థింక్ వీళ్ళిద్దరు ప్రస్తుతం అనుకునే వాళ్ళలో నాకు చాలా క్లోజ్. అండ్ అలాగే మీ జీవితంలో మీరు ఎక్కువగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లక్కీగా అగైన్ చాలా తక్కువ, బట్ నేను ఫస్ట్ టైం బాగా ఇబ్బంది పడింది ఎప్పుడు అంటే నాకు అంటే నవ్ ఐఎమ్ టాకింగ్ లైక్ దిస్ కదా, కానీ ఐ వాజ్ నాట్ లైక్ దిస్. ఐ వాజ్ అ టాంబాయ్, ఆడుతుండే అని ఆ మగ పిల్లల్ని కొట్టడం కానీ చెట్లు ఎక్కడం కానీ అవన్నీ, ఇంకా దట్స్ ద వే ఐ గ్రూ అప్. కానీ స్టేజ్ అంటే ఆ ద స్టేజ్ ఫ్రైట్, అది మనకి అగైన్ చిన్నప్పటి నుంచి మనకి ఎవరు అప్పటి రోజుల్లో ఇట్లా చిన్నప్పటి నుంచి మనం ముందు పుష్ చేసేవాళ్ళు కాదు స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడటం. టెన్త్ క్లాస్లో ఫస్ట్ టైం నేను ఆ స్పోర్ట్స్ క్యాప్టెన్ ఉన్నప్పుడు దే ఆర్ సపోజ్ టు గో ఆన్ స్టేజ్ అండ్ టాక్ సంథింగ్. సో ప్రిన్సిపల్ కాల్డ్ అండ్ దెన్ ఐ టుక్ సమ్ పేపర్ అండ్ వెంట్ దేర్ అండ్ ఐ జస్ట్ స్టూడ్ దేర్. ఐ డెంట్ సీ ఎనీథింగ్, ఐ కుడ్ నాట్ టాక్. And that was the worst moment of my life. Then principal Tavatna Kubaga left right. Apatlanka Philomena sister was very famous. I don't know if you know her. That was the thing. And Tavata, I made it a point. Naku stage fright velli povali anesi. I used to shiver from inside itla anta antlaga. So I worked on it for such a long time. Ante nenu 83 10th class ante na complete ga stage fright poyindi maybe 96 97. కంప్లీట్గా అంటే అప్పటి లోపల స్టేజ్ బై స్టేజ్ ఐ కుడ్ టాక్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బయట లోపల తెలుస్తున్నా బయట తెలియకుండా చూసుకునేటట్టు. బట్ ఆఫ్టర్ 96 97 ఐ నెవర్ హ్యాడ్. ఇప్పుడు పీపుల్ టెల్ దట్ ఐఎమ్ ద బెస్ట్ ఒరేటర్ వెన్ దే కమ్, వెన్ ఐ గివ్ లెక్చర్స్ అండ్ టాక్ దే కమ్ టు లిసన్ టు మీ బికాస్ ఐ టాక్ వెల్ అని. ఇఫ్ ఐ థింక్ బ్యాక్ ఇన్ 83కి ఇప్పటికి ఐ థింక్ ఇట్స్ ఓన్లీ హార్డ్ వర్క్ విచ్ మేడ్ మీ ఓవర్కమ్ దట్ నెగటివ్ పాయింట్ ఆఫ్ మీ. బట్ దట్ వాస్ ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. హోల్ స్కూల్ వాచింగ్ మీ for me to tell something and I didn't talk. Okay. Right. Sardaga segment ni chaala sardaga complete chesukunnamandi. Next fourth segment lo kellam spoorthi ki. Fourth segment spoorthi. So Manjula garu, spoorthi vishayanki vaste modatiga manam charchinchukovalasindi Pratyusha Support Foundation. So deeni aalochana samantadainappatiki dani dasa disa matram mere. Ee aalochana ela vachindi, ela sadhyapadindandi meeku? సి ప్రత్యూష స్టార్ట్ చేయక ముందు నుంచే లాట్ ఆఫ్ డిస్కషన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ యూస్ టు గో బిట్వీన్ మీ అండ్ శామ్. అసలంటూ ఫౌండేషన్ ఫిబ్రవరి 2013లో అయినా దానికన్నా ముందు నుంచే వీస్ టు డూ సమ్ యాక్టివిటీస్ టుగెదర్. ఎందుకంటే ఒక్కసారి సపోర్ట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి కమిట్మెంట్ ఫర్ లైఫ్. సో ఎవరన్నా సరే, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ టుడేస్ లైఫ్, ఎవ్రీబడి కెనాట్ డూ ఎవ్రీథింగ్. సో కాకపోతే ఎవ్రీబడి హ్యాస్ అ యూనిక్నెస్ that one thing can be supported. Like I say, team lo oka part one person support chesthe, inko part inko person support chesthe, then only it becomes a whole. But everybody has to give that commitment to that thing anedi. So when she was like wanted to do something for people because she went through a bad phase of health and then all right personal life whatever, so appudu edana cheyali annapudu I said okay, wait, hold, we'll do something. So we did something for few events. We did hemophilia society chesam. We did a walk for some kids, everything. Then also she was not completely happy because naku, unless I am sure that vala commitment untundi ani tappite, we should not be doing something bigger anedi. But she was showing that commitment and this thing, and she said ledu, we have to do something, and I am going to be committed. And then promise chesin tarvate we started this support. And then peru etla pettali annapudu kuda naku chinnappati nunchi kuda etla undedante rendu two things are always I used to like. Pratyusha means new dawn, new beginning. Okay. So anything we are starting should be a new beginning for something we can give ani. Alage Suyosha ante perfect woman ani artham. So these are two names I always wanted to put across to people. So when the support needed a name, we put a name of Pratyusha Support. That's how we said, and we said we'll stick to our thing. What are we looking at? Because field I know what I don't know ante vere vanni nen cheyali anukodam ani kuda tappu. తప్పు చేయచ్చు అంటే మనం తప్పు కావాలని చేయకపోయినా వేరే వాళ్ళు చెప్పింది విని మనం చేస్తే అది తప్పు అయి ఉన్న వైకేరియస్ లయబిలిటీ మనది. సో వీ స్టక్ టు థింగ్స్ లైక్ హెల్త్ అవేర్నెస్ వాజ్ వన్ థింగ్, ప్రివెంటివ్ గైనకాలజీ, ప్రివెంటివ్ థింగ్స్ విచ్ వీ కెన్ ప్రివెంట్ ఇన్ చిల్డ్రన్ అండ్ ఉమెన్. థర్డ్, థెరప్యూటిక్
ఇది ఈ మూడు ఆస్పెక్ట్స్ని మేము ముందు మెయిన్ పెట్టుకుని ఆ విధంగానే పోతున్నాము. ఎవ్రీ టైమ్ వి పిక్ అప్ దీస్ థింగ్స్ అండ్ డూ ఇట్ అండ్ దెన్ ఈ దశా దిశ అనే దాంట్లో అండ్ షీ హాస్ బీన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మేకింగ్ ఇట్ మేకింగ్ సపోర్ట్ హ్యూజ్ అవేర్నెస్ అగైన్ గ్రౌండ్ వర్క్ మనం చేసిన వెన్ ఎవర్ దెర్ ఇస్ నీడ్ కమ్ లైక్ వెన్ వీ వర్ కలెక్టింగ్ ఫండ్స్ ఫర్ దట్ చెన్నై ఫ్లడ్స్ అండ్ ఆల్ షీ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంట్ ఓ అంటే వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టిల్ దట్ ఎయిటీస్ జీకే ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవ్రీథింగ్ విచ్ వీ గేవ్ ఆల్సో కేమ్ త్రూ హర్. ఇట్లాంటివన్నీ కూడా షీస్ బీన్ వెరీ కమిటెడ్ టు ఇట్ అండ్ షీఈస్ కమిటెడ్ టు ద వాట్ ద పర్పస్ విత్ విచ్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ థింగ్. ఓకే, అలాగే మీరు ట్రీట్ చేసిన కేసెస్ నుంచి ఏం నేర్చుకున్నారు అంటే ఎన్నో సక్సెస్లు ఉన్నాయి, దాంట్లో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటుంటాయి అప్పుడప్పుడు, సో వాటి నుంచి ఏం నేర్చుకున్నారు? There are 3-4 times which has been a huge blow to, in spite of anni manam chesina kuda manaki idi cheyadi anedi entha chesina kuda anni mana chethlo undavu anedi patience entante next to god anukuna kuda we are never god. That reality manaki idi avadu. Yeah, 3 or 4 I think patients I lost in my whole 20 year career. First was girl, young girl, second time pregnant after a long time, and blood pressure rose so much in her evening night pregnancy lo. And she started throwing fit in the bed, and the husband was I think drunk and slept or what only, he didn't even know that she's having convulsions. Next day morning chala bad state lo teesukocharu. We could save the baby, but ame aa convulsions ante fits la ante aa liver mottham damage ayipoyi. We tried liver dialysis and all, but we could not save her. That said, you know, మనం ఎంత అగ్రెసివ్ మేనేజ్మెంట్ చేసినా కూడా సమ్టైమ్స్ వీ కెన్ నాట్ సేవ్ అనేది. సో దెర్ ఆర్ బీన్ సమ్ కేసెస్ వేర్ సెప్సిస్కి వీ కుడ్ నాట్ సేవ్ వన్ ఆఫ్ ద ఓల్డ్ లేడీస్. యూజువల్గా మాకు వచ్చేవే కేసెస్ చాలా హై రిస్క్ కేసెస్ వస్తాయి, అయినా వీ విల్ బీ ఏబుల్ టు సేవ్ అండ్ ఆల్ ఉమెన్ని అండ్ ఆల్. ప్రైమరీ పల్మరీ ఫెయిల్యూర్ అనేసి ఒకటి ఉంటుంది మనకి, హైపర్ ప్రైమరీ పల్మరీ హైపర్ టెన్షన్ అనేసి. ఆ కేసెస్ ఏంటి అంటే మనకు అసలు ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్, అంటే అసలు వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతేనే చనిపోతారు అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలాంటిది 1 or 2 వీ కుడ్ సేవ్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫస్ట్ టెల్లింగ్ ఈ సినిమాల్లో చూపించినట్టుగా ఆ డాక్టర్స్ అలాగే చెప్తారు అనేసి వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళి లూజ్ అయినప్పుడు వీ రియలీ ఫీల్ బ్యాడ్. ఈస్ లైఫ్ అంటే మనము డెలివర్ చేసి ఆ బేబీని అనాథం చేయడంలో మీనింగ్ ఉందా అనే పాయింట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. అనదర్ థింగ్ విచ్ రియలీ హర్ట్స్ మీ ఇస్ పేషెంట్స్ థింకింగ్ అర్ధరాత్రి 2 o'clock డెలివరీ చేయాలి ముహూర్తంలో, అంటే వాళ్ళు ఏంటి రాజులు అయిపోతారు మహామంత్రులు అయిపోతారు అన్నీ అయిపోతారు, కానీ ఆ టైంలో మనకి నర్సెస్ నిద్రపోతున్నట్టుగా ఉంటారు, పీడియాట్రిషియన్స్ తక్కువ ఉంటారు, అండర్ స్టాఫ్డ్ ఉంటుంది. సో సరిగ్గా కేర్ లేకపోతే ఆ టైంలో పుట్టి బేబీ చనిపోతే వాట్ ఈస్ ఇట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ అని. ఇలాంటివన్నీ దే హర్ట్ ఎ లాట్ వెన్ మూర్ఖత్వానికి. దెర్ ఇస్ వన్ పేషెంట్ ఇట్లే 5 o'clock ఇన్ ద ఈవినింగ్ షీ వాంటెడ్ థింగ్ అండ్ షీ వాంటెడ్ 9 ఇన్ ద నైట్ సిజేరియన్. ఐ రిఫ్యూస్డ్ అండ్ షీ వాస్ గెటింగ్ కంట్రాక్షన్స్. యు నో వాట్ షీ డిడ్, 5 ఇక్కడ బయలుదేరే నొప్పులతో విజయవాడ వెళ్ళి 9 o'clock 11 o'clock రాత్రి చేయించుకుంది. ఐ థింక్ దట్ ఈస్ మూర్ఖత్వం. దారిలో ఏమైనా జరిగినా, యూట్రస్ రప్చర్ అయినా, ఎవరు చేసే ఇలాంటి మూర్ఖత్వాలకి దెర్ ఇస్ సంథింగ్, ఇట్ రియలీ హర్ట్స్. మంజుల గారు, పురుషులు మహిళల సమానత్వం పట్ల ప్రస్తుతం చర్చ జరుగుతుంది, ఆ చర్చపై మీ అభిప్రాయం? Like somebody said, you know, why should we even fight? Because women are always superior to men. Man is also born from woman only. So we give life, we nurture life, we make life, and we make them live life happily. So we are giver, they are receiving end. So who is bigger? Everybody knows. Right, alage Raj News cheppatina ee Maha Mahila karyakramam pai mee abhiprayam andi. I think ఎవరూ కూడా కంప్లీట్గా ఒకళ్ళ నుంచి నేర్చుకుని ఇన్స్పైర్ అయిపోయి మారిపోయారు అనేది అనుకోవటానికి లేదు, బట్ సమ్ టైమ్స్ లైక్ ఐ సెడ్ మార్గదర్శకం అవ్వటానికి మాత్రం హెల్ప్ చేస్తుంది. వాళ్ళలా అయిపోవాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళలో ఉండే ఎవరైనా సరే ఒక ఉమెన్ సక్సెస్ అయిందంటే ఏది ఈజీగా రాదు. హార్డ్ వర్క్ ఇస్ 93-97% ఉంటే 3% లక్ అవసరం, అండ్ 97% మనం పెట్టినప్పుడే వీ కెన్ డిమాండ్ దట్ 3% ఫ్రమ్ గాడ్. So I think everybody has a different success story, and if you different konal nunchi meeru chupichara anedi, I think all the best, and I really wish everybody who is watching this a very very happy new year and all the success in the world. థ్యాంక్ యూ మంజుల గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మంచి సందేశం ఇచ్చారు, అలాగే మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా ఓపిక్గా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా మహామహిళ కార్యక్రమం ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఎ ప్లెజర్ టు మీ.